కార్తీక దీపం, ఇది నవ వసంతం. ఈ నెల 25 నుండి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. రమ్మంటే నేనొచ్చి నీ దగ్గర ఉంటాను పంచమి. మీ అత్తగారు ఒప్పుకుంటే నిన్నే నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను. ప్రస్తుతానికి వద్దులేమ్మా, అవసరమైతే నేనే చెప్తాను. సరే పంచమి, జాగ్రత్త అమ్మా. అలాగేనమ్మా, ఉంటాను. అత్తయ్య, ఏం డిసైడ్ చేశారు అత్తయ్య? ఆ పంచమిని పంపించేస్తున్నారా లేదా? రోజు మీకు ఇది ఒక ఆట అయిపోయింది. పంచమి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే బిడ్డని కంటుంది. అది చూడలేకపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. అత్తయ్య గారు, ఈ విషయంలో మీరింకేం మాట్లాడకండి, నేను చూసుకుంటాను. మోక్ష, ఏంటన్నయ్యా ఇది? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు, మధ్యలో వేళ్ళగోలేంటి? అన్ని విషయాలు తెలుస్తాను, మీరు చూస్తూ ఉండండి చాలు. మోక్ష, ఏంటమ్మా? సూటిగా నిన్నొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నీకు పిల్లలు కలిగే యోగం లేదని చెప్పావా లేదా? నాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, అందుకే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నా. అందరి ముందు నువ్వే చెప్పావు, ఇప్పుడు నీ మాటలు అబద్ధం అనుకోవాలా లేక నీ గర్భం అబద్ధం అనుకోవాలా? రెండూ నిజాలే. అప్పుడు నాకు అదృష్టం లేదు. ఇప్పుడు సడన్ గా ఎలా వచ్చింది? సంతాన ప్రాప్తం మన చేతుల్లో ఉండదు, దేనికైనా ఆ దేవుని అనుగ్రహం కావాలి. నేను కాదంటం లేదు అత్తయ్య గారు, పిల్లలు పుట్టరని చెప్పిన అమ్మాయికి ఇప్పుడు తల్లి అయ్యే యోగ్యం ఎలా వస్తుంది? అది తన ఇష్టం అమ్మా. అప్పుడు పిల్లలు వద్దు అనుకుంది, ఇప్పుడు కావాలనుకుంటుంది. అంతా తన ఇష్టమేనా మోక్ష? అలాంటప్పుడు మేఘనతో నిశ్చితార్థం ఎందుకు జరిపించింది?